తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి స్థానిక గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే గొండు శంకర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరాలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. మరమ్మతులకు సంబంధించి ప్రణాళికలు సత్వరం సిద్ధం చేసి అందజేస్తే ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు దాహార్తత ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదని కోరారు. రోజు గ్రామీణ నీటి సరఫరా శాఖకు సంబంధించి శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు ఆఫీస్కి రావడం జరిగింది. సిబ్బందితో అందరితో కలిసి నియోజకవర్గంలో తాగునీటి సమస్యల మీద పూర్వకంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ఉన్నటువంటి తాగునీటి వనరుల్ని ప్రాపర్గా మెయింటైన్ చేయటం అది ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటూ పీడబ్ల్యూ స్కీమ్స్ కానివ్వండి, సిపిడబ్ల్యూ స్కీమ్స్ కానివ్వండి, డైరెక్ట్ పంపింగ్ స్కీమ్స్ కానివ్వండి, అన్నీ రెగ్యులేట్ చేసుకుంటూ ఒకవేళ ఎక్కడన్నా ఈ స్కీమ్స్ కవర్ అవని విలేజెస్ ఉంటే వాటిల్లో హ్యాండ్ పంప్స్ రిక్వైర్మెంట్ ఏముంది అనేది కూడా ఫైనలైజ్ చేసుకుంటమే కాకుండా ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ శానిటేషన్ డ్రైవ్ని అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైన్స్లో కూడికలు తీయించడం, అలాగే పక్క డ్రైన్స్ ఎక్కడైతే లేవో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి ఒక వారం రోజుల లోపల ఈ బ్యాలెన్స్ మనకి ఏమేమి కావాలి ప్రజలకు జీవన ప్రమాణాలు పెంచడానికి గ్రామీణ నీటి సరఫరా సైడ్ నుంచి చేసే పనుల్లో మనకి ఏమేమి ఇంకా పదవులు ఉన్నాయి వాటికి అవసరమైనటువంటి నిధులంతా అదంతా సమీక్ష చేసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలని చెప్పి దిశానిర్దేశం ఇవాళ ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. వారి సహకారంతో ఈ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేయటం, అలాగే కావాల్సినటువంటి ప్రణాళిక రెడీ చేయడం చేసి వారి సహకారంతో పనులన్నీ సక్రమంగా సకాలంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ తరఫున ఇంప్లిమెంట్ అయ్యేలాగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు రూరల్ వాటర్ సప్లై గురించి సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఎస్సీ గారు ఆధ్వర్యంలో ఈరోజు రివ్యూ జరిగింది. గారా శ్రీకాకుళం రూరల్ మండలంకి సిపిడబ్ల్యూడి అలాగే పీడబ్ల్యూడి స్కీమ్స్ అలాగే డైరెక్ట్ పంపింగ్ వీటన్నింటిపైన కూలంకషంగా చర్చించడం జరిగింది. అలాగే ఇప్పుడు సీజనల్ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయినందువల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి చర్యల భాగంగా అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్లీన్ చేయించడం, అలాగే డ్రైనేజ్ రెగ్యులేషన్ చేయడం, ఏ ఊర్లకైతే డ్రైనేజ్ లేవో వాటికి ఎస్టిమేషన్లు ప్రిపేర్ చేయడం, అలాగే డైరెక్ట్ పంపింగ్ కూడా ఫెసిలిటీస్ లేని దగ్గర హ్యాండ్ పంపింగ్స్ ఎక్కడ అవసరం అనేది గుర్తించడం, అలాగే ఏదైతే మనకు సిపిడబ్ల్యూడి సాలిగుండం నైరా కిల్లిపాలెం ఉన్నాయో వాటిని 100% యూటిలైజేషన్లో తేడాని కోసం ఇవన్నిటిపైన చర్చించడం జరిగింది. అదే కాకుండా జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ ఇంటింటికి ట్యాప్లో భాగంగా వాటికి కూడా ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ పనులు ఉన్నాయి దాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్తాం, వాటికి కావలసిన వాటర్ సోర్సెస్కి 15 కోట్లతో ఒక ప్రపోజల్, 35 కోట్లు ఒకటి 2 crores ఒకటి దగ్గర 52 croresతో ఒక ప్రపోజల్స్ తయారు చేసి ఆల్రెడీ ఉంచడం జరిగింది. అలాగే రేపు ఇంటింటికి కుళాయి ఇచ్చినప్పుడు టోటల్ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, పాపులేషన్ ఎంత ఉంది, పర్ హెడ్ 55 లీటర్స్ పర్ డే లెక్క వేస్తే ఎన్ని లక్షల లీటర్స్ అవసరం, మనకి ఇప్పుడు ఉన్న 3 CPWD స్కీమ్స్ వల్ల ఎంత వస్తుంది, ఇంకెంత మనకు అవసరం, వీటన్నిటి మీద చర్చ జరిగింది. ఇవన్నీ ఒక రిపోర్ట్ తయారు చేసుకుని రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కాన్స్టిట్యున్సీ మొత్తం ఈ 2 మండలం కూడా ప్రతి ఒక్క గ్రామానికి హ్యాబిటేషన్స్కి మంచినీరు వెళ్లే విధంగా మనం అన్ని చర్యలు తీసుకోవాలని నేను ఇక్కడ అధికారులకి కోరడం జరిగింది, ఇంజనీర్స్కి సూపరింటెండెంట్ కోరడం జరిగింది. వారు కూడా తక్షణమే స్పందించి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం అంతా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 70% ప్రపోజల్స్ సిద్ధమైనట్టే యాజ్ ఆన్ డేట్.
మిగతా 30% వన్ వీక్లో మేము రెడీ చేసుకొని ప్రభుత్వంకి ఇవన్నీ సబ్మిట్ చేసి దీనికి సంబంధించిన నిధులను సమకూర్చుకొని రాబోయే 1 or 6 months ఇవన్నీ యూటిలైజేషన్లోకి తెచ్చి మ్యాక్సిమం ప్రజలందరం కూడా మంచినీటి సౌకర్యం కల్పించాలి. అలాగే మురుగునీరు కూడా